సర్కార్ మరోసారి భూముల అమ్మకానికి సిద్ధమైంది. ఇప్పటికే కోకాపేట కానమెట్ భూముల వేలంతో 2000 కోట్లు సేకరించిన ప్రభుత్వం మరోసారి హెచ్ఎండిఏ భూములను బేరానికి పెట్టింది. ఈసారి మాత్రం గత వేలంలో అమ్ముడుపోని ఉప్పల్ భగాయత్ ప్లాట్లను సేల్ చేస్తోంది. ఇందులో రెసిడెన్షియల్ తో పాటు కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. వీటి అమ్మకంతో 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. దీపావళి పండుగ వస్తే చాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ముందు పండుగ బంపర్ ఆఫర్ ప్రకటనలు కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, కొత్త బట్టలు కొనేవారిని ఆకర్షించడానికి ఈ బంపర్ ఆఫర్లు పెడతారు. అదే ఫార్ములాతో సర్కార్ ఖజానా నింపుకుంటోంది. దీపావళి బంపర్ ఆఫర్ పేరుతో హెచ్ఎండిఏకు చెందిన ఉప్పల్ భగాయత్ భూముల అమ్మకానికి సిద్ధమైంది. ప్రతిసారి భూముల అమ్మకంతో కోట్ల రూపాయలను రాబడుతోంది సర్కార్. హెచ్ఎండిఏ ల్యాండ్స్ అమ్మకంతో భారీగా ఆదాయాన్ని సేకరిస్తోంది. గత 5 ఏళ్లలో హెచ్ఎండిఏ 4 సార్లు భూముల అమ్మకం ద్వారా 1400 కోట్ల రూపాయలు రాబట్టింది. ఉప్పల్ భగాయత్ ఫేజ్ 1 లేఅవుట్ భూముల అమ్మకంతో 400 కోట్లు, తర్వాత ఫేజ్ 2 మియాపూర్ కుకట్పల్లి భూములను 2 సార్లు వేలం వేయడం ద్వారా దాదాపు 1000 కోట్లను సేకరించింది. రీసెంట్ గా కోకాపేట్ కానమెంట్ ల్యాండ్ ఈ వేలంతో సర్కార్ కి 2000 కోట్లు వచ్చాయి. మరోసారి ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో మిగిలిన 44 ప్లాట్లను వేలం వేయడానికి రెడీ చేసింది హెచ్ఎండిఏ. ఈసారి వేసే ఈ వేలంలో రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. 200 గజాల నుంచి 2000 గజాల దాకా ఉన్న ప్లాట్లను వేలం వేయనుంది హెచ్ఎండిఏ. మొత్తం 135,000 గజాలను అమ్మనుంది. వీటి అమ్మకంతో సర్కార్కు 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. వేలంలో పాల్గొనేవారు ఎంఎస్టీసీలో రిజిస్ట్రేషన్, ఈఎండి చెల్లింపుకు ఈ నెల 30 చివరి తేదీగా ప్రకటించింది. వచ్చే నెల 2-3 తేదీల్లో ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు ఆన్లైన్ బిడ్డింగ్ కొనసాగనుంది. హెచ్ఎండిఏ గజానికి 35,000 రూపాయల ధరను నిర్ధారించింది. కనీసం బిడ్ పెంపుకు గజానికి 1000 రూపాయల చొప్పున పెంచాల్సి ఉంటుంది. 300, 500, 1000, 2000 గజాల ప్లాట్లుగా డివైడ్ చేశారు అధికారులు. గతంలో ఉప్పల్ భగాయత్ భూములు వేలం వేసినప్పుడు అత్యధికంగా గజానికి 82,000 వరకు ధర పలికింది. ఈసారి కూడా మంచి రేట్ వస్తుందని హెచ్ఎండిఏ భావిస్తోంది. దాదాపు 1000 కోట్లను క్రాస్ చేస్తుందని అంచనా. మొత్తానికి సర్కార్ దీపావళి బంపర్ ఆఫర్ పేరుతో హెచ్ఎండిఏ దగ్గర మిగిలిన ప్లాట్లను వేలం వేసి డబ్బులు రాబడుతోంది సర్కార్.